రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ రైళ్లు కూతుపెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా రైళ్ల ప్రైవేటీకరణపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ రైళ్ల రూట్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీ తెలంగాణలో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 11 రూట్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇందుకు గాను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణ మధ్య రైల్వే ప్రైవేట్ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 3% నిధులకు ఎక్కువగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని కొత్త రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుండి వివిధ మార్గాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టెర్మినల్ నుండి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి టు శ్రీకాకుళం, లింగంపల్లి టు తిరుపతి, చర్లపల్లి టు వారణాసి, చర్లపల్లి టు పన్వేల్, విజయవాడ టు విశాఖ, తిరుపతి టు విశాఖ, చర్లపల్లి టు షాలిమార్, ఔరంగాబాద్ టు పన్వేల్, సికింద్రాబాద్ టు గౌహతి, చర్లపల్లి టు చెన్నై, లింగంపల్లి టు గుంటూరు తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రైళ్లు ప్రయాణికులకు సేవలు అందజేయనున్నాయి. అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి టు గుంటూరు, ఔరంగాబాద్ టు పన్వేల్, చర్లపల్లి టు శ్రీకాకుళం మధ్య తేజస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్ప్రెస్లుగాను, మరికొన్ని వారానికి 2 సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్ప్రెస్లుగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. Private trains which have been planned are Charlapalli to Srikakulam daily, Lingampalli to Tirupati, Charlapalli to Varanasi weekly train, Charlapalli to Panvel weekly, Vijayawada Visakhapatnam tri-weekly, Tirupati Visakhapatnam tri-weekly, Charlapalli to Shalimar, that is Calcutta, daily 11 routes and there are 3 daily trains. There are some bi-weekly and some... I've already read up to Tirupati Visakhapatnam. I'll just complete it. Charlapalli to Shalimar daily, Aurangabad to Panvel bi-weekly, Secunderabad to Guwahati bi-weekly, Charlapalli to Chennai daily, and Guntur to Lingampalli daily. ఎయిర్లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్ల ఏర్పాట్లు, మరమ్మతులు, నిర్వహణ, రైళ్ల భద్రత, లోకో పైలట్లు, గార్డులు, సిబ్బంది వంటివి మాత్రమే రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్బోర్డ్ సేవలు, రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు వంటివి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్లైన్స్ పలు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నట్టుగానే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు నడవనున్నాయి. టికెట్ల రిజర్వేషన్లు ఆన్లైన్ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదని జీఎం తెలిపారు. ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దశల వారీగా వీటిని పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది.